హాయ్ అండి. ఖుషి వాళ్ళ మమ్మీతో అంటుంది, మమ్మీ ఈరోజు నాకు డాడీ ఒక గిఫ్ట్ ఇస్తాడు, ఆ గిఫ్ట్ నీకు ఇస్తాను మమ్మీ అని నవ్వుతూ అంటుంది. అప్పుడు వేద నవ్వుతూ, ఏంటమ్మా ఏం గిఫ్ట్ ఇచ్చాడు మీ డాడీ, ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు అని అంటుంది. ఇటు రా మమ్మీ, నీకు చెప్తా ఒక విషయం చెప్తా, నాకు డాడీ ఒక గిఫ్ట్ ఇచ్చాడు ఇటు రా అని వేదని పిలుస్తూ ఉంటుంది. అప్పుడు వేద ఖుషి దగ్గరికి వెళ్ళి ఖుషి చెవి దగ్గర వింటూ ఉంటుంది, ఏంటి చెప్పమా అంటే అప్పుడు ఈ విధంగా చెప్తుంది, డాడీ నీకు నాకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడు, అది ఏంటో చెప్పనా అమ్మా అంటుంది ఖుషి. అప్పుడు వేద చెప్పమ్మా అంటే, డాడీ నాకు ఒక కిస్ ఇస్తాడు, ఆ కిస్ నీకు ఇస్తాను ఓకేనా అమ్మా అని అంటుంది. అప్పుడు వేద నవ్వుకుంటూ ఉంటుంది, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు ఖుషి ఈ విధంగా, నాకు ముద్దు పెడితే ఆ ముద్దు నీకు ఇచ్చేస్తాను మమ్మీ అని అంటూ ఉంటుంది ఖుషి నవ్వుతూ. అప్పుడు అందరూ ఆనందంగా నవ్వుతూ ఉంటారు. ఈ లోపల యష్ వస్తాడు, ఏంటి ఏం జరుగుతుంది ఏం మాట్లాడుకుంటున్నారు అని నవ్వుతూ ఉంటాడు. అప్పుడు నా కూతురు చేసింది ఏది పాయసం, నా బంగారు తల్లి పాయసం చేసింది ఏది అని అంటూ ఉంటాడు. అప్పుడు కూతురు చాలా ఆనందంగా చాలా హ్యాపీగా వాళ్ళ డాడీకి స్పూన్తో పాయసం తినిపిస్తుంది. అప్పుడు ఆ పాయసం తిన్న యష్, వావ్ చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా చేసింది, మై బ్యూటిఫుల్ డాక్టర్, చాలా స్వీట్ స్వీట్గా చేసింది అని అంటూ బాగా గట్టిగా అరుస్తాడు. అప్పుడు ఈ విధంగా వేద అంటుంది, చూసి వేద నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడు యష్ అంటాడు, నా కూతుర్ని చూసి నేర్చుకోండి పాయసం ఎలా చేస్తుందో ఏంటో, అందరూ నా డాక్టర్ని చూసి నేర్చుకోండి అని వేద వైపు చూస్తూ మురిసిపోతూ నవ్వుకుంటూ ఇద్దరు ఉంటారు. వేద యష్ని చూస్తూ నవ్వుతూ ఉంటుంది, యష్ వేద వైపు చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్.